భారతదేశం పరమ పవిత్రమైన విశ్వశాంతిదాయకమైన మహాక్షేత్రం. ఈ భరతమాత సస్యశ్యామలమై ప్రకృతి సహజ సంపదలకు నిలయమై పుణ్యభూమిగా అలరారుతోంది. ప్రాచీన కాలం నుండి దేవీదేవతల మహిమలు, పుణ్యక్షేత్రాలు అనేకం ఈ వేదభూమిపై పరిడవిల్లుతున్నాయి. చరిత్ర కందని కాలం నుండి నేటికి మహాఖ్యాతి విఖ్యాతి పొందిన పుణ్యక్షేత్రాలు ఈ తపోభూమిపై కొలువు తీరాయి. పరమాత్మ సృష్టించిన ఈ భూమండలంపై మహామహిమాన్వితమైన పుణ్య ప్రదేశం తిరుమల తిరుపతి. సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు దివ్య పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పూజలందుకుంటూ అశేష భక్తుల కోరికలు తీరుస్తూ దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాడు. పురాణ పురుషుడు, పరంధాముడు, ప్రత్యక్ష దైవమే ఈ వాసుదేవుడు. దశావతారాలను ప్రకటించిన శ్రీమన్నారాయణుడు కలియుగ దైవంగా సకల దేవతా స్వరూప స్వయంభూ వ్యక్త శ్రీ వెంకటాచలపతి కొలువు తీరిన ఈ తిరుమల కొండ సాక్షాత్తు భూలోక వైకుంఠమే. ఈ తిరుమల గిరులు ఎన్నో దివ్యనామాలతో ప్రసిద్ధి చెందాయి. ఆ సప్తగిరులు వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, వెంకటాద్రి. సర్వ వేదాల స్వరూపం తిరుమల కొండ, సర్వజ్ఞాన స్వరూపమే వెంకటాద్రి, సర్వ ఐశ్వర్యాలకు నిలయం సప్తగిరులు. ప్రణవస్వరూపుడైన ఆ పరబ్రహ్మమూర్తి శ్రీ మహావిష్ణువు కొండపై కొలువుండటం చేత ఈ తిరుమల కొండలన్నీ ఎల్లవేళలా ప్రణవపూర్వక గోవింద నామాల నాదంతో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఈ ఏడు కొండలలో ప్రతి కొండకు ఓ వైశిష్ట్యం దాగి ఉంది. దుఃఖ క్లేశాల నుండి కాపాడే దివ్య మార్గాలే సప్తగిరులు. సప్తగిరులను అధిరోహించేటప్పుడు భక్తులకు కలిగే అనుభూతులు, అనుభవాలు వర్ణనాతీతం. కొండ ఎక్కేటప్పుడు కనపడే వృక్షాలన్నీ సహస్ర సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న మునీశ్వరులే. చెట్లపై ఎగురుతూ విహరిస్తున్న పక్షులన్నీ దేవతాగణమే. అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు అనేక దివ్య రూపాలలో నిత్యం సంచరిస్తూ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. సృష్టిలో సర్వ దేవతలకు ప్రీతికరమైనది ఈ తిరుమల కొండ. వెంకటాద్రిపై గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైనది, మహత్తర మహిమాన్వితమైనది. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత ఈ కొండ ఎక్కడం జరుగుతుంది. భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఒడుదుడుకులు తట్టుకుని స్వామివారిని కీర్తిస్తూ అనేక గోవింద నామాలను ఉచ్చరిస్తూ కొండను ఎక్కుతూ ఉంటారు. శ్రీవారి సన్నిధి ఎల్లవేళలా భక్తుల కోలాహలంతో నిండి ఉంటుంది. శ్రీవారి దివ్య దర్శనం కోసం భక్తులు గోవింద నామస్మరణతో వైకుంఠ ద్వారం నుండి బంగారు వాకిలి ప్రాంగణంలో అడుగిడతారు. ఆనంద నిలయంలో ఆ వెలుగు కిరణాలలో సర్వాలంకారాలతో ప్రకాశిస్తూ వజ్ర వైఢూర్యాల రాశీభూత ముగ్ధ మనోహర శ్రీవారి త్రిభువన మోహన జగత్ కళ్యాణ చక్రవర్తి దివ్య మంగళ స్వరూపం కంటి కొసల నిలిచిన వేళ సర్వేంద్రియాలు పులకించి అద్భుతానంద భావనతో ఆనంద పరవశులవుతారు.
ఆ అపురూప దివ్య దర్శనంతో ఓ నూతన శక్తితో ప్రశాంతమైన తన్మయత్వంతో మధురానుభూతిని పొందుతారు భక్తులు. ఆ క్షణాన లభించే శ్రీవారి దర్శన భాగ్యం మాటల కందని ఓ అనిర్వచనీయమైన అనంత ఆనంద భావగిరియే. కలియుగ స్వర్గధామం అయిన శ్రీనివాస నిలయంలో ప్రత్యక్ష దృశ్య వైకుంఠమిది. తిరుమలలో స్వామివారిది నిత్యం పరమరమణీయ వైభవమే. అపురూపం అద్వితీయం స్వామి దర్శనం. తిరుమల వాసుడు శ్రీ వెంకటేశ్వరుడు, శేషాద్రి నిలయుడు శ్రీ వెంకటాధీశుడు, భక్త జనకోటిని ఎల్లవేళలా రక్షించే జగత్ రక్షకుడు, కో అంటే పలికే కొండల రాయుడు, శరణన్న వారిని బ్రోచే శరణాగత వత్సలుడు, ఏడు జన్మల పాపాలను ఎడబాపే ఏడుకొండలవాడు, ఆపదలను బాపేటి ఆపద మొక్కులవాడు, సంకటాలను హరించే వెంకటరమణుడు, వేదనలను పారద్రోలే వెంకటనాథుడు, ఆశ్రయించిన వారిని ఆదుకునే అనాథ రక్షకుడు, ఆనందాన్ని ప్రసాదించే ఆనంద స్వరూపుడు, ఆ వైకుంఠవాసుడు వెంకట నాయకుడు, లక్ష్మీవల్లభుడు, పద్మావతి ప్రియుడు ఈ శ్రీనివాసుడు. భక్తి ఎటువంటి ఎల్లలు లేని ఓ మహాసముద్రం. సకల ప్రాణికోటికి దివ్య నామామృత స్రవంతి. శ్రీవారి లీలలు మధురం మధురాతి మధురం. స్వామి ఆరాధనలో ఓ సాధన ఉంది. అనన్యమైన భక్తికి విశ్వాసం తోడైతే అద్భుతంగా మనోహరంగా పుష్పించి ఫలిస్తుంది. నిర్మలమైన మనస్సుతో అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆర్తి ఆవేదనతో ఏ పేరుతో పిలిచినా ఏ నామంతో స్మరించినా కీర్తించినా చతుర్దశ భువనాలలో ఎక్కడ ఉన్నా తక్షణమే పలికే అమృత హృదయుడు ఆత్రత్రాణ పరాయణుడు గరుడ వాహనుడు అయిన ఆ వైకుంఠవాసుడు సర్వస్య శరణాగతి వేడిన వారికి నీడలా వెన్నంటే ఉండే శరదిందు హాసుడు సర్వమంగళ గుణాకరుడు శంఖచక్ర గదాధరుడు అయిన ఈ సప్తగిరీశుడు కరుణాసాగరుడు అభయప్రదుడు శ్రీవత్స ముద్రాంకితుడు అయిన ఈ తిరుమలేశుడు భక్తితో చరణాలను ఆశ్రయించిన వారికి నమ్మిన భక్తులను విడువనని ముడుపులుగొని మన ఇడుములు బాపేటి కొలిచేటి భక్తుల పాలిటి కొంగు బంగారం కల్పవృక్షము కామధేనువుగా శోభిల్లుతున్నాడు. వందిత చరణ కరుణామయ వరదాభయ పాదే పరమానంద రూపం సర్వ పాప నివారితం శ్రీధర శ్రీకరుడు శ్రీనిధి శ్రీపతుడు ఈ శ్రీనివాసుడు. అది 2005 ఒకనాటి రాత్రి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తుని కలలో ప్రత్యక్షమై శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత పుస్తకాన్ని రచింపవలసిందిగా వెంటనే తిరుమల తిరుపతి రమ్మని ఆదేశించి అనుగ్రహించారు. విశ్వపతిగారు బ్రహ్మానంద భరితులై కలలోని స్వామి ఆదేశానుసారం కొద్ది రోజుల్లోనే తిరుమల వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించి ఆలయం ఎదురుగా గల మెట్లపై కూర్చుని కాసేపు ధ్యానంలో నిమగ్నులయ్యారు. ధ్యానం చేస్తుండగా ఒక్కసారిగా శ్రీ స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశంలో స్వామివారి విశ్వరూప దర్శనం జరిగింది. ఆ క్షణాన శ్రీమన్నారాయణుని రూపం తప్ప మరేదీ కనపడలేదు నా కంటికి అని అంటుంటారు విశ్వపతిగారు. శ్రీ స్వామివారు ఆశీర్వదిస్తూ శ్రీ వెంకటేశ్వర వ్రత విధానం వివరించి ప్రథమ అధ్యాయం స్వామివారే అనుగ్రహించారు.
తరువాత 4 అధ్యాయాలు 4 మహర్షులు విశదీకరిస్తారని సెలవిచ్చారు. ఇప్పటికీ స్వామివారి దివ్య మంగళ స్వరూపం వాక్కు విశ్వపతి గారి హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని అంటారాయన. తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారి జన్మ ధన్యమైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించినట్లుగానే తరువాతి 4 అధ్యాయాలు శ్రీ విశ్వామిత్ర, శ్రీ వశిష్ఠ, శ్రీ భారద్వాజ, శ్రీ అత్రి మహర్షులు ఋషివచనంగా అనుగ్రహించి ఆశీర్వదించారు. అప్పటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం ప్రపంచవ్యాప్తంగా అశేష భక్తుల ఆదరణతో ప్రచారం చెంది ప్రసిద్ధమై ఎన్నో భాషలలోకి అనువదింపబడి అనేక మంది జీవితాల్లో వెలుగును నింపుతోంది. నాటి నుంచి నేటికి ప్రతి 6 నెలలకి స్నేహితుల సహాయంతో 10,000 ప్రతులు ముద్రించి పూర్తిగా ఉచితంగా పంచుతున్నారు శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. సాక్షాత్తు ఆ స్వామివారి అనుగ్రహంతో రచింపబడిన పుస్తకం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఎన్నో దేశ విదేశాలలో కులమతాలకు అతీతంగా భక్తి విశ్వాసాలతో ఎంతోమంది భక్తులు చదువుతున్నారంటే ఆ స్వామివారి అనుగ్రహమే తప్ప మరొకటి కాదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ పుస్తకాన్ని చదివిన కొంతమంది భక్తులు తమ అనుభూతులను www.lordofsevenhills.com మరియు vratams.com ద్వారా తెలియజేస్తున్నారు. నవవిధ భక్తులలో శ్రవణం కీర్తనం ప్రధానం గనుక శ్రీ స్వామివారు అనుగ్రహించిన ఈ వ్రతం 2 విధాలుగా చేసుకోవచ్చును. వ్రతకల్పంలో తెలియజేసినట్లుగా యథావిధిగా ఆచరించవచ్చు, లేదా ఈ వ్రతంలోని 5 కథలను ప్రతి శనివారం కానీ లేక మీకు వీలున్న ఏ రోజున కానీ వినడానికి చదవడానికి ప్రయత్నించండి. భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన మనస్సుతో శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించి ఈ వ్రతకథలను మీరందరూ వీలు చేసుకుని వీలున్నప్పుడల్లా ఆస్వాదించండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహానికి పాత్రులై ఆనందించండి. సహస్ర దీపాలంకరణాల మధ్య సహస్రాక్షుడైన ఆ జగత్ కళ్యాణ చక్రవర్తి దివ్యాభరణాలతో భూషిత శోభితుడై శంఖచక్ర గదాయుక్తధారుడై దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ బంగారు పద్మపీఠంపై కొలువు తీరిన శ్రీ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనంత అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరించాలని ఆశిస్తూ ఆ 7 కొండల శ్రీనివాసుడు 3 మూర్తులా తిరుమలేసిని పాదార విందములకు కమలదళ బిల్వ పత్ర తులసీ మాలార విందములు శ్రీ వెంకటేశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకు మించిన బ్రహ్మానందం ఈ ఇహలోకంలో మరొకటి లేదు. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిసం శ్రీవెంకటేశం లక్ష్మీశం అనిష్టజ్ఞమభీష్టదం చతుర్ముఖేరతనయం శ్రీనివాసం భజే అనిసం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 1 అధ్యాయము. శ్రీ భగవాన్ ఉవాచ. కలియుగములో ఒకనొక శుభముహూర్తమున సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపములో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధినొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచింపవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓ ఈ ప్రియభక్త విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పము గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది.
అందరూనూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలనొసరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తిరుమల యాత్రను చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణ నివృత్తి కాగలవు. ఈ వ్రతం ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసములందు గాని, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులందు గాని, శ్రవణ, స్వాతి నక్షత్రముల రోజులు యందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగములో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలు గాని, ఉద్యోగ వ్యాపార సమస్యలు గాని కలిగినా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినను ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. ఈ వ్రతమాచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయమున గాని సాయంకాలమందు గాని ఈ వ్రతము ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలెను. మీ స్వగృహమునందు గాని, వసతి గృహమునందు గాని, నా ఆలయములందు గాని, ఏ పుణ్యక్షేత్రమందు గాని, నదీ తీరమున గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతమాచరించుట మిక్కిలి శ్రేయోదాయకము. ఈ వ్రతము ఆచరించిన వారికిని, విన్న వారికిని, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికిని అష్టైశ్వర్యములు కలగగలవు. ఈ వ్రతమును పూర్వకాలములో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీస్సులు పొందినారు. భూలోక వాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనంద ప్రదాయిని అయి అనేక శుభములను కలుగుజేయును. ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతము ఆచరించినచో ప్రతిఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతరము. కలియుగములో మీకు గల కష్టములన్నీయూ నాకు తెలియను. అందువలననే అత్యంత కఠోర నిష్టతో చేసే తపస్సులకు, యజ్ఞయాగాదులకు నిచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరుచుకొనవలెను. మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియసఖులైన శ్రీదేవి భూదేవిలతో కూడియున్న నా పటమును మండపముపై ఉంచవలెను. మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చును. నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలెను. లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుడిని పూజింపవలెను. అటు తరువాత ఈ వ్రతమునందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలెను. ఇదియే ప్రథమాధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ట, భారద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలెను. ఈ కలియుగములో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషమును కూడా చెప్తున్నాను. ఈ వ్రతమును ఇంత వివరముగా చేసుకున్న శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకుని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును.
ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహము మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగవాసులైన మనమందరము ఈ వ్రతము ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కావలెను. ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. గోవింద గోవింద గోవింద. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రెండవ అధ్యాయము శ్రీ విశ్వామిత్ర ఉవాచ. ఈ అధ్యాయమును మనకు మహాతపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. కలియుగములో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమాచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొందియున్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముందుగా మనమందరము నమస్కరించవలెను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానము కలిగిరి. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచుండెడివాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది. తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఎట్లు జరిపించవలనా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి. ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞ నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించాడు. అందులకు విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టము మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుణ్ణి లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు. తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది? నా మనోవ్యధంతా నా పుత్రికల వివాహం గురించియే అని విన్నవించుకున్నది. అంతట ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించి తిని. నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును. ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతట విష్ణుచిత్తుడు, స్వామి, మహాసంతోషం.
ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు? శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణు చిత్తులు, తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను పిలుచుకుని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తి అయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెడలిరి. అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తానును స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైనది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి, కడుపేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలదని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకుపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు. విష్ణుచిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కాని ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలికపడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోతిమే, చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్ప మహత్యము వలన కదా ఇదంతయూ జరిగినది అని ఆ స్వామిని అనేక విధాల స్తుతించారు. చూశారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమాచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. 2వ అధ్యాయము సమాప్తము. గోవింద గోవింద గోవింద. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మూడవ అధ్యాయము శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్టాగరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగవాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకునడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరమనే పట్టణం ఉండేది.
పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒకరోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలలో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కాని ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి, వ్యాపారులందరి ఇళ్ళు నీట మునిగిపోసాగాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది. వ్యాపారుల ఇళ్లన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జలప్రళయం ఎవరికీ అంతుబట్టట్లేదు. అంతలో వారికొక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఓ పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది. ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని తలుచుకొనటం వలననే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాదు, ప్రతి ఏకాదశి నాడు తనకు వీలునంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికి పూనుకుని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. గోవింద గోవింద గోవింద. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మూడవ అధ్యాయము సమాప్తము. నాలుగవ అధ్యాయము. శ్రీ భారద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పములోని నాలుగవ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భారద్వాజ మహర్షులు వారు ఈ విధంగా చెప్తున్నారు. ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నిటినీ తక్షణమే తీర్చగల ఉపాయము. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకొనడానికి అత్యంత సులభతర మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలిడడం సాధ్యం కాదు, స్వామి దర్శనం సాధ్యం కాదు. ఇదే విధంగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలనే కాని సాధ్యము కాదు. ఆచరిస్తున్నవారు, కథలు విన్నవారు, ప్రసాదము స్వీకరించినవారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యము పొందుదురు. పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని లోభితనమునకు అంతు లేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకుని విర్రవీగేవాడు.
ఎంతటి వారైనను ఈ అహంకారమే కదా అదో పాతాళమునకు త్రోసివేయునది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగియుండెను. వారికి ముగ్గురు పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా నుండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని వస్తుండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను వినుదామని వెళ్ళింది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టించుకుని ఇంటికి బయలుదేరినది. మార్గ మధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఆ అంగడికి వెళ్లి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటిదారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావలసిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగటి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కాని తాను ఉండిపోయాడు. విడిచి పోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఓ అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమి ఈ విచిత్రం, ఏమి ఈ మాయ, ధనగుప్తుడి నోట మాట రాలేదు. ఇంతలో ఆ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదమని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వలనే తానా ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరివారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. ఈ వెంకటేశ్వర వ్రతమహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతమాచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసింది అని భారద్వాజుల వారు అనుగ్రహించారు. గోవింద గోవింద గోవింద. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నాలుగవ అధ్యాయము సమాప్తము. ఐదవ అధ్యాయము శ్రీ అత్రి ఉవాచ. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం గాని, శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం కాని ఇంతకుముందు లేదని, ఇక ముందు ఉండబోదని పురాణాలు ఘోషిస్తున్నాయి.
శ్రీనివాసునిగా వెలసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలవిమాలిన ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకునటానికి అత్యంత సులభతరమైన మార్గం ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. కృత త్రేత ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణ ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా శాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు. కాని అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలము నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోసుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడంచేత మిత్రుడు భుజం మీద మూటలు క్రింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటికాలితో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావులులాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకీ పని తప్పటం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవీయవలసింది అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్లీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవీయండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగుల వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీకోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని, 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. ఒక వారం లోపల వచ్చి రాజుగారు కొలువులో చేరవలసిందిగా చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటాముల్లే సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామనే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మరిచిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా ఒక నెల తర్వాత కలవవచ్చులెమ్మనుకున్నాడు. వెళ్లి రాజాస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మడికిచ్చిన మాట పూర్తిగా మరిచిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి
కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీస్వామివారు. తన మహత్యం తెలియజెప్పాలని నిర్ణయించుకున్నారు. అంతే, ఆ మర్నాడే రాజాస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాల శిక్షించారు. ఎందుకిలా జరిగింది? ఎందుకీ అభాండం తనమీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనపడి వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని, ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెలా మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతీ నెలా జీవితాంతం తమరికే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాల వేడుకున్నాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి. మిత్రుడు దొంగిలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటినుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతీ నెలా శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. పంచమోధ్యాయము సమాప్తము. గోవింద గోవింద గోవింద. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అలమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చరణారవిందములకు శత సహస్ర కోటి నమస్సుమాంజలులు. వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అజ్ఞానినా మయా దోషాన్ నశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. శ్రీ వెంకటేశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే అంతకు మించిన బ్రహ్మానందం ఈ ఇహలోకంలో మరొకటి లేదు. సర్వే జనా సుఖినో భవంతు.